కీర్తనలు 106 నాలుగో వచనం 5వ వచనం చదువుకుంటా ఉందాం కలిపి. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూచుచు, నీ జనుల కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ పెళ్ళియందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు ఈ మాట గమనిస్తాం, నీ పెళ్ళెందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము. ఇది కీర్తనకారుని యొక్క ప్రార్థన అండి. యెహోవా తనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూచు మొదటిగా, రెండవది నీ జనుల కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించచ్చు, మూడవది నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు, నాలుగు తను చేసే ప్రార్థన, నీ పెళ్ళియందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొను. అనేక పర్యాయాలు మనం ప్రార్థించే ప్రార్థనలో స్వార్థపూరితమైన ప్రార్థన కలిగి ఉంటాం. ముందు నేను బాగుండాలా, లేకుంటే నా కుటుంబము, లేకుంటే నా వారు, నాకు సంబంధించిన వాళ్ళు అటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ ఈ భక్తుని యొక్క ప్రార్థనలు మనం చూస్తే, ఏర్పరచుకున్న వారు క్షేమంగా వారి క్షేమాన్ని నేను చూడాలి, రెండవది నీ జనుల కలిగి సంతోషమును బట్టి నేను సంతోషించినట్లు, శ్రేష్టమైనటువంటి ఆలోచన. అనేక మంది జీవితాల్లో ఇలాంటివి మనము చూడమండి, ఇలాంటివి చూడడానికి ఇష్టపడం కూడా. మనము క్షేమం ఉండాలి, క్షేమము కలిగి ఉండాలి, లేదంటే మనకు సంతోషం కలగాలి, మన సంతోషంలో ఇతరులు పాలు పంచుకోవాలి అనుకుంటాం. కానీ ఇన్నిక ప్రార్థన ఏంటంటే, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూసు, నీ జనుల కలుగు సంతోషం బట్టి నేను సంతోషించచ్చు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ పేరు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము అంటాడు. నీ పేరు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొను. ముందు దేవుని పిల్లలు, ముందు ప్రజలు, ముందు దేవుని జనాంగం క్షేమంగా ఉండాలి, ముందు వాళ్ళ సంతోషాన్ని బట్టి నేను సంతోషించాలా అనేది అనుకున్నటువంటి ఆలోచన. కాబట్టి నా స్థితి ఎలాంటిదైనప్పటికీ సైతం, నా జీవితం ఎలాంటిదైనప్పటికీ కూడా వాళ్ళ సంతోషాన్ని బట్టి నేను సంతోషించాలా అంటాడు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు మీ పేద మీ పేరెవైతున్నారో, నీ స్వాస్థ్యమైన ఏదైతున్నారో, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ పేరు నీకున్న దయచొప్పు నన్ను జ్ఞాపకంలో తెచ్చుకొని. స్వార్థం లేనటువంటి ప్రార్థనకు గుర్తుంది అనేక పర్యాలు. నేను నా కొరకు, కొంతమంది జీవితాల్లో వారి సొంత వాటి కొరకైతే భారం కలిగి కన్నీటి ప్రార్థన చేస్తారు, కానీ ఇతరుల కొరకు ప్రార్థించరన్నప్పుడు ఆ కన్నీరు ఉండదు, ఆ వేదన ఉండదు, ఆ పట్టింపు కలిగి ప్రార్థన చేయడం కూడా చాలామంది జీవితాల్లో ఉండదు. అంటారా, దేవుని ప్రజలే నా ప్రజలు అనుకుంటే, దేవుని జనాంగమే నా జనాంగం అనుకుంటే, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలే నాదో పెద్ద కుటుంబం అనుకుంటే, ఇలాంటి పెద్ద కుటుంబంలో నేను చేర్చబడ్డాను కాబట్టి, ఇలాంటి పెద్ద కుటుంబంలో చేర్చబడ్డాను కాబట్టి నా వారందరూ, వీరందరూ నా వారు, వీరంతా నా ప్రజలు, వీరంతా నా జనాంగము, ఇదంతా కూడా నాదే కుటుంబం అటువంటి భావన ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే
ఈ మాటలు ఇలాంటి శ్రేష్టమైనటువంటి మాట పలకడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించకపోతాడా? తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడైతే స్వార్థం లేని ప్రార్థనతో ప్రార్థన ప్రారంభిస్తామో అప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనకు అర్థం కావడానికి అన్న యొక్క ప్రార్థన మనకు తెలుసు. కొన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి ఏటేటా దేవుని దగ్గరికి వస్తూ తాను బలి అర్పిస్తూ తన కర తీర్చుకోవడానికి మాత్రమే తను ప్రార్థించింది. కానీ తన ప్రార్థన దేవుడు ఆలకించలేడు. ఎప్పుడైతే తన యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టిందో, ఎప్పుడైతే తన యొక్క స్వార్థమును మర్చిపోయిందో, ఎప్పుడైతే తన స్వార్థం విడిచి ప్రార్థించడం ప్రారంభించిందో, అప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. సమీర మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడింది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకుడు నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకుడు నన్ను మరవక జ్ఞాపకం చేసుకొని నీ సేవకుడు నాకు ఒక మగపిల్లను దయచేసి ఎడల వాని తల మీదకి క్షౌరక తిన్నటికి రానియక వాడు బ్రతుకు దినన్నిటిలో నేను వారిని యెహోవానకు నీకు అప్పగించనని మొక్కుబడి చేసుకొనేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇందులో జాగ్రత్త గమనించండి. నాకు మగపిల్లను దయచేసిన ఎడల ఎలా పెంచుతాను వాడిని? కాబట్టి నా కొరకు నేను పెంచుకోను, మీ కొరకు పెంచుతాను. నా కొరకు నేను వాడిని పెంచుకోను కానీ మీ కొరకే వాడిని పెంచుతాను. ఆయన తల మీదకి మంగళగా తిన్నటికి రానియక వాడు బ్రతుకు దినన్నిటిను నేను వాడిని యెహోవా నీకు అప్పగించును. దేవుని యొక్క అక్కర గుర్తించినటువంటి ప్రార్థన, దేవుని యొక్క అక్కర ఎరిగినటువంటి ప్రార్థన. అందుకని ఇందులో రాయబడిన మాట ఏంటంటే 19వ వచనం చివరి భావం రాయబడింది, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకోలేను. స్వార్థాన్ని విడిచిన ప్రార్థన. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. అదే రీతిగా దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు. తాను కూడా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించాడు. ఎదా తొడుతని సన్నిధి ఎట్లు జ్ఞాపకం ఎట్లు అనుసరిస్తేనో దయతో దాన్ని జ్ఞాపకం చేసుకోనమని దేవుని సన్నిధిలో తాను ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని ఆయన ఆయుష్ను భూమి మీద పొడిగించాడు. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నోవాహును సైతం దేవుడు జ్ఞాపకం చేసుకునేను అని ఆదికాండం 8వ అధ్యాయంలో 1వ వచనంలో మనము చదువుకుంటాం. మన స్థితి ఎలాంటిదైనా, మన జీవితం ఎలాంటిదైనా, దేవుడు జ్ఞాపకం చేసుకున్నంత వరకే ఏమైనా కష్టం అనుభవిస్తాయేమో, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన స్థితిగతి క్షణాల్లో మారిపోవటానికి అది చాలా సులువు అవకాశం ఉంది. అందుకని నేను ప్రార్థించినప్పుడల్లా అన్ని ప్రార్థనలు దేవుడు వింటాడా? వినడు. నిస్వార్థమైనటువంటి ప్రార్థన, స్వార్థమును విడిచినటువంటి ప్రార్థన, నేను బాగుంటే చాలనుకున్నటువంటి ప్రార్థన కాదు. దేవుని సన్నిధిలో చేయాల్సింది, యెహోవా నువ్వు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూసు, నీ జనులకు కలిగే సంతోషాన్ని బట్టి నేను సంతోషించచ్చు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు. కొంతమంది దేవుని పిల్లలతో కూడుకోవడానికి ఇష్టం ఉండదు. నేను, నా భార్య, నా పిల్లలు మంచి ఇంట్లో కూడుకుంటాం, లేకుంటే మా ఇక్కడ కూడుకుంటాం సరిపోద్ది, అంత దూరం ఏం పోతాం, మందిరానికి ఏం పోతాం, ఇంట్లో కూర్చుంటే సరిపోద్దులే అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కాబట్టి అది మంచిదిగా ప్రజలతో కూడుకోవడం, దేవుని జనాలతో కూడుకోవడం, దేవుని స్వాస్థ్యంతో కూడి ఆరాధించడం అది చాలా శ్రేయస్కరమైనది. ఫ్రెండ్ వల్ల ఉదయకాల్సిన ముందు మన ప్రార్థన లాగుంది, స్వార్థం విడిచిన ప్రార్థన లేకుంటే స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన, నేను బాగుంటే చాలనుకుంటుంటే చేసే ప్రార్థన, నేను క్షేమంగా ఉంటే చాలనుకుని చేసే ప్రార్థన, నాకు మేలు కలిగితే చాలనుకుని
చేసేటువంటి ప్రార్థన కాదు, కావాల్సింది నిస్వార్థమైన ప్రార్థన. దేవుని ప్రజల క్షేమే నా క్షేమం, కాబట్టి దేవుని ప్రజలు మేలు పొందితే అది నేను చేయాల. అంతేకాదు నిస్వార్థమైన ప్రజలతో నేను కూలి కొనియాడినట్లు నీ ప్రజలు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు, నీ ప్రజలు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము, జ్ఞాపకం చేసుకొని ఎంత శ్రేష్టమైన మాట, ఎంత యథార్థమైనటువంటి ప్రార్థన, ఎంత సువిశాలమైనటువంటి హృదయంలో ఉండి వచ్చేటువంటి ప్రార్థన. అలాంటి ప్రార్థన జీవితాన్ని ప్రభు మనకును ప్రసాదించి తన మహిమార్థమై మనల్ని కూడా నడిపించును గాక.